ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యటించారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ ఫలాల వైపు కేంద్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. వీటిని అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని వివరించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయంగా వివరించారు. అందరు కూడా రాబోయే టైంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా ముందుకోవాలి, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చాలా డీటెయిల్గా మాత్రం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కమిటీలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. జిల్లా స్థాయి కూడా కొన్ని త్వరలో కంప్లీట్ అవుతాయి. దాంట్లో భాగంగానే నిన్న పార్టీ ప్రెసిడెంట్కి నామినేషన్లు కూడా చేయడం జరిగింది. అందులో కేసీఆర్ గారి తరఫున ఎంపీలందరం మంత్రులందరం కూడా నామినేషన్ చేయడం జరిగింది. అది రేపు ఫిబ్రవరి 25వ తారీఖున దాని యొక్క రిజల్ట్స్ మొత్తం కూడా అవి కూడా వస్తాయి. బహుశా భారతదేశంలో ఒక రిలీజన్ పార్టీ పెట్టిన తర్వాత ప్రజలు మొత్తం కూడా వన్ సైడెడ్గా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏదున్నా కూడా ప్రజలు మద్దతు పెద్దెత్తున ఏ పార్టీకి భారతదేశం లేని విధంగా మా పార్టీకి కేసీఆర్ గారి వల్ల తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు వన్ సైడెడ్ మద్దతు చేశారు. ఇది ఒక చరిత్ర. దానికి ముఖ్యంగా చూస్తే పోరాటం సాధించుకున్నటువంటి తెలంగాణలో ఆ రోజున పోరాటం చేసిన నాయకుడే ఈ రోజున ప్రజా